ఇప్పటి వరకు జనసేన నియోజకవర్గానికి సంబంధించి తీసుకున్నట్టయితే ఎంత పర్సెంట్ మీరు సభ్యత్వాలు ఫ్రీ చేయాలండి? గతంలో మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా ఇప్పుడు ఎంతవరకు చేరుకున్నారు? మేము అప్పుడు ఆన్లైన్ ప్రక్రియలోనే ఇచ్చాపురంలోన సుమారు 10,000 సభ్యత్వాలు ఉండేవి. అది ఆన్లైన్ ప్రక్రియలో. ఈరోజు జనసేన సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం పొందాలంటే 500 రూపాయలు రుసుం చెల్లించాలి. అలాంటిది 500 రూపాయలు చెల్లిస్తూ ఈ మూడేళ్ళ అంటే మాకు ప్రతి సంవత్సరానికి ఒకసారి మాకు అవకాశం కల్పిస్తుంది మా పార్టీ. మొదటి సంవత్సరం 2,000 సభ్యత్వం నమోదు చేస్తాం. అది కోవిడ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మాన్యువల్లో తీసుకుని వెళ్ళి మేము రాయించుకున్నప్పుడు కేవలం 2,000 మంది సభ్యత్వం నమోదు చేస్తాం. గత సంవత్సరం తీసుకుంటే 6,005 సభ్యత్వాలు చేస్తాం. ఈ సంవత్సరం 8,000 సభ్యత్వాలు పొందాం. అంటే ఓవరాల్గా మేము రెన్యువల్ ఇవన్నీ తీసుకుంటే దగ్గర దగ్గర 13,000-14,000 సభ్యత్వాలు ఇక్కడ మేము జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్నాం. ఒక సభ్యత్వానికి ఒక కుటుంబం ముడిపడి ఉంటే ఎంతవరకు ఉంటుందండి మనం ఆలోచించాలి. అంటే ఈ సభ్యత్వాలు జన్యం సభ్యత్వాలు అండి, కొన్ని పార్టీలు ఉంటాయి అంటే అక్కడ ఉన్న నాయకులే సభ్యత్వాన్ని పెంచుకోవడానికి అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టడానికి తనే డబ్బులు పెట్టుకొని సభ్యత్వాలు చేసిన సందర్భాలు చాలా చూశాను నేను. అలాంటి సభ్యత్వాలా లేకపోతే జన్యం సభ్యత్వాలు? 100%కు 100% జన్యం సార్. ఎందుకంటే మేమందరూ జనసైనికులు ఇక్కడ ఇచ్చాపురంలో ఉన్నది అందరు మధ్య తరగతి జనసైనికులు. 500 రూపాయలు ఇచ్చి ఒక మనిషిని సభ్యత్వం నమోదు చేయించాలంటే ఒక మనిషికో లేకపోతే జనసేన పార్టీ తరఫు నుంచి బాగా ఎంతో వెనకబడి ఉన్నదంటే అవసరమైతే అతను కట్టలేడంటే ఒకరికో ఇద్దరికో అవసరమైతే చేయగలుస్తారు. కానీ స్వచ్ఛందంగా అది కూడా లేకుండా 100%కు 100% మేము జెన్యున్గా చేసిన సభ్యత్వం నమోదు జనసేన పార్టీలోనే ఎక్కడ కరప్షన్ లేదు. 100%. మేము రాత్రి పగలు ఇంటింటి దగ్గరికి వెళ్ళి సభ్యత్వం నమోదు చేస్తాం. నియోజకవర్గంలోనే ప్రతి జనసైనికుడు ఇంటింటి దగ్గరికి వెళ్ళే సభ్యత్వం నమోదు చేస్తాం. చాలా మంది అంటే మీ జనసేనకు సంబంధించి దగ్గరకు వచ్చేటప్పటికి వినిపిస్తున్న మాట ఏంటంటే ఆర్థిక బలం అంగబలం ఉన్నటువంటి పార్టీని కూడా నిత్యం కార్యక్రమాలు చేయడానికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన ఎలా చేయగలుగుతుంది, రాజు ఎలా చేయగలుగుతున్నారు? అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్. అంటే ఫైనాన్షియల్ గా కూడా పవన్ కళ్యాణ్ ఫైనాన్షియల్ గా ఏం కాదు సార్, ఒక అంటే శ్రీశ్రీ గారు రాసిన ఒక వార్డ్ ఏంటంటే పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప. అది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చి నా మైండ్లో ఉన్నది సార్. పోరాడమే దానికి బలం. నా జనసైనికులు, మా ఇచ్చాపురం జనసైనికులు, ఒక కార్యక్రమానికి నేను ఎక్కడికైనా ఒక అడ్రస్ చేసి ఈ కార్యక్రమం మీద మేము కొంత లిమిటెడ్ మెంబర్స్ పెట్టుకుంటాం. ఆ సమయానికి వాళ్ళ బళ్ళల్లోనే వాళ్ళే పెట్రోల్ వేసుకొని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కనీసం మంచినీరు అవసరమైన పరిస్థితి బట్టి అక్కడ మంచినీరు అయితే అందిస్తాం. కానీ ఏంటి ఇలాంటి ప్రలోభాలకు లొంగకుంటే ఆ పని చేసుకుని వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అన్ని పార్టీలు లాగా జనసేన పార్టీలో కూడా ఆధిపత్య పోరు ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయినటువంటి లాలా రాజేష్కి మీకు మధ్య పొసిగినటువంటి పరిస్థితి ఇద్దరు కలిసి ఎక్కడెక్కడ కార్యక్రమంలో కూడా పాల్గొలేదు, కారణం ఏంటంటారు? అన్నిటికీ మేము అతనికి ఆహ్వానిస్తున్నాం సార్. అతను కూడా కొన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. ఒకటి ఒకటి రెండు చెప్పండి పోను ఆయన అటెండ్ అయినవి. ఒకటి రెండు అంటే గతంలోన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఇలాంటివి చెప్పకండి. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ కార్యక్రమాల్లో ఎవరు ఇద్దరు కలిసి పాల్గొన్న కార్యక్రమం ఏమైనా ఉందా అంటే మరి అతను ఎక్కువగా వైజాగ్ ఉంటుంటారు. నేను ఫోన్ చేసిన రాజు గారు మీ కార్యక్రమం కంటిన్యూ చేయండి, మొదటి నుంచి మీరు అలా తీసుకుని వెళ్తున్నారు కదా మీరు కంటిన్యూ చేయండి సార్, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మనం కలిసి వెళ్దాం. చెప్పాలంటే అతన్ని నేనే గతంలో పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికి అతను బయోడేటా ఇచ్చి నేను కంపల్సరీ తీసుకోవాలని పార్టీ నన్ను అడిగి మరీ తీసుకున్నారు. ఇక్కడ ఎటువంటి అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కూడా మీరు వెళ్ళట్లేదు పోను, ఆయన అయితే వైజాగ్ లో ఉంటున్నారు, మీరు ఎట్లుండి కూడా అటెండ్ అవ్వట్లేదు సార్? అతను ఏం చేస్తారు సార్, అదే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే కార్యక్రమంలో ఏంటో అక్కడ అడ్రస్ చేసి అతను చేసుకుని వెళ్ళిపోవడం మంచిదే కదండి. దాని గురించి ఇది ప్రత్యేకించి ఏదో తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బైబుల్ ఈశ్వరరావు గారు చేస్తుంటారు, ఇక్కడ డాక్టర్ ఈశ్వరరావు గారు చేస్తుంటారు, అక్కడ ధర్మవేదన్ రెడ్డి గారు చేస్తుంటారు, మీరందరూ మండల ప్రెసిడెంట్ పేర్లు చెప్తున్నారు. ఈ స్థాయిలో అందరూ చేస్తుంటారు సార్. మరి మండల ప్రెసిడెంట్లు ఇక్కడ చందు కానీ ఇక్కడ ప్రదీప్ కానీ వీళ్ళందరూ అందరూ చేస్తుంటారు. మరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అలా గతిని అయిపోవాలి. కానీ దీనికి ఏదో మనం కోతార్థం చూడవలసిన అంటే ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది, మంచి సంకేతం. మీకు సందర్భం వచ్చింది కదా ఆ మాట చెప్తున్నాను. నేను ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు
విజయపురం నియోజకవర్గానికి ఎంతవరకు ఇన్ఛార్జ్ నియమించలేదండి జనసేనకి, దాసరాజు కావాలని చెప్పుకుంటున్నారు ఆయన అని చెప్పి ఆయన ఆన్ రికార్డ్ మాతో చెప్పిన మాట. మాకు ఇన్ఛార్జ్ అని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు, కానీ ఏ కార్యక్రమం ఒకటే పవన్ కళ్యాణ్ గారు అతని వాయిస్ నుంచి దాసరాజు అనే ఇన్ఛార్జ్ అనే మాట అతని వాయిస్ నుంచి వచ్చినది. అతనికి నియమించున్నానంటే అతని పై నమ్మకం, వందల్లో అలా చూసినప్పుడు అతను నాకు గుర్తించాను, అతను సమర్థవంతమైన నాయకుడు అవుతాడని నాకు నమ్మకంతో అతను ముందు తీసుకున్నాను. అతనే చెప్పినప్పుడు ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా కానీ యువశక్తి కానీ మా అభివృద్ధి సభలకు కానీ మమ్మల్ని అంటే ఎవరైతే పార్టీల కోసం ఇన్ఛార్జ్గా కష్టపడి ఉన్నారో వాళ్ళమే అక్కడ గుర్తింపు, ఆ స్టేజ్ మీద గుర్తింపుంటారు. అందులో ఒక దాసరాజు అంటారు, జిల్లాలో తీసుకుంటే ఇద్దరు నలుగురు మొదటి పేరు అనుకుంటారు. అంటే అతను ఇన్ఛార్జు గుర్తించలేదన్నమాట, అంటే ఇవ్వలేదన్నమాట వాస్తవం. మా పార్టీ నుంచి అఫీషియల్గా ఇన్ఛార్జ్గా ఎవరికి మా ఉత్తరాంధ్రలో ఎవరికి ఇవ్వలేదు, అతను దాసరాజు గారు. కానీ ఎవరైతే పోటీ చేసి ముందుకెళ్తున్నారో వాళ్ళే ఇన్ఛార్జ్ అని బలంగా కొనసాగుతుంది. అంటే పార్టీ మనకు చెప్తుంది ఎవరైతే పార్టీ పోటీ చేసి ఎవరైనా మిడిల్ డ్రాప్గా ఉన్నారో వాళ్ళకి పూర్తిగా పార్టీ పక్కన పెట్టింది. ఒక మెట్ట రామారావు గారికి కానీ ఇంకా కొంతమంది మా జిల్లాలో ఉన్నారు వాళ్ళకి పార్టీకి ఆ విధంగా అనమాట. పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్, కష్టపడిన వాడికి ఎక్కడ తీసుకుని వెళ్ళాలో అక్కడ తీసుకుని వెళ్తారు. అతనికి అంత నమ్మకం ఉంది, అతను నమ్మారంటే అతను నమ్మకం పొందామంటే భగవంతుడి దయలా భగవంతుడి ఆశీర్వాదం పొందినట్టు. ఒక మాట మనం గుర్తు చేసుకుంటే రిలీజ్ రోజు సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చినట్టు ఫ్యాన్స్ పోలింగ్ బూత్ దగ్గర కనిపించడండి, ఏంటి కారణం అంటారు? ఏంటి పవన్ కళ్యాణ్ మోజు పరిమితం అవుతుంది, లేకపోతే ఆయన ఇప్పటికీ కూడా సినిమా స్టార్ గానే చూస్తున్నారు, ఒక పవర్ స్టార్ గానే చూస్తున్నారు అని మనం అనుకోవచ్చా? అది అలాగనుకోవడానికి వీళ్ళు, ఎందుకంటే ప్రధానంగా గత ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారికి అతను పరీక్షించుకున్నారు. ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ దేశంలోనే ఇంతవరకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తాతలు ముత్తాతల టైంలేమో కానీ మనకు ఒక తెలిసిన తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఎక్కడ అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎక్కడ జరగదు, సాధ్యం కాదు. అంటే ఆ టైంలో గెలిపోవటంలో పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ప్రజలు ఎంతవరకు వీళ్ళు నిజాయితీగా ఉన్నారు అంటే వీళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసుకోవడానికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో అతను ఒక పర్యటన చేసినప్పుడు సుమారు 10 లక్షల మంది వచ్చారు. రాజమండ్రిలో పరిస్థితి అంత లక్షల మంది వచ్చినప్పుడు ఎంత మారి మెజార్టీగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎమ్మెల్యేలు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో వెళ్తాం, గెలిపోవటం పక్కన పెడతాం. అతని తాలూకా అంటే ఐడియాలజీ మొత్తం ఏంటంటే రాజకీయ ప్రక్షాళన. చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా జనాలు వచ్చారు, చిరంజీవి గారు రెండోసారి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఈ రోజుకి అంతకుమించి జనాలు వస్తున్నారు. ఈసారి ఓటర్లుగా పూర్తిగా మారుతారు సార్. ఆయన కూడా పదే పదే మీరు సభలకు వెళ్తున్నారు, అదే నాకు సీఎం అని మీరు కింద నుంచి అరవటం కాదు, ఓట్లు ముందేయండి తర్వాత మనం మాట్లాడదాం అంటే ఆయన కూడా అంత ఫ్రస్ట్రేషన్ ఉందో జనాలను చూసి ఆయన కూడా అనుకుంటాడు ఖచ్చితంగా మనకు ఎక్కడికో వెళ్ళగలమన్న ఆలోచన ఉన్న దగ్గర నుంచి. 100% సరే, పరిస్థితి ఏంటంటే ఈవీఎంల దగ్గరికి వెళ్ళినప్పుడు టికెట్ కౌంటర్ లో వస్తున్నటువంటి బడ్జెట్ ఈవీఎంల ఓట్లు కనిపించాయి. ఈసారి వాళ్ళు వేస్తారు, యువత వేస్తారు, యువత తల్లిదండ్రులకు కూడా వేస్తారు. గతసారి యువత తల్లిదండ్రులు యువతని అనిస్తారు, ఎందుకురా పరిస్థితుల్లోనే ఈ ఓటు వృధా చేయకు, మనకు నచ్చిన అతను వేయండి ఈసారి అన్నట్టు గతసారి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోన రాష్ట్రం తాలూకు పరిస్థితులు, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మన పరిస్థితులు, ఈరోజు అందరూ అవగాహనతోనే ఉన్న ప్రజలే, ఓటుని వృధా చేసే ప్రజలు కాదు. ఇప్పుడు ఏంటంటే అంత సోషల్ మీడియా అంత డిజిటల్ క్యాంపెయినింగ్ లో జరుగుతుంది, ప్రతి ఒక్కరు అవగాహనతో
ఎవరు వాస్తవం మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ఎవరు స్థితిగతులు ఏంటి, ఏ పార్టీ తాలూకా మొత్తం అవగాహన ఉన్నారు సార్. గత ఎలక్షన్ మాత్రం 100%, తల్లిదండ్రులు మా యువతను ఆపిస్తారు. ఈసారి మాత్రం యువత తీసుకున్న నిర్ణయం, గతసారి తీసుకున్న నిర్ణయం కానీ మేము కొంతవరకైనా మేము తల్లిదండ్రులు కానీ నమ్ముంటే ఈసారి కొంతవరకైనా భయం ఉండేదండి ప్రభుత్వానికి. అప్పుడు ఈసారి మాత్రం తల్లిదండ్రులతో సహా మాకు జనసేన మొగ్గు చూపుతారని నమ్మకం. ఈసారి ఓటర్గా మారుతారు. 2014 నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన గతంలో డబ్బులు వెదజల్లారు. మీకు ఎంత ఖర్చు ఉంటుందండి గతంలో? నాకు గతంలో అన్ని కలిపితే దగ్గర నుండి 10 నుంచి 12 లక్షలు పెట్టాను. 18 రోజులు మీరు ఖర్చు పెట్టింది కేవలం 12 లక్షల వరకే అంతే. అందులో నా జన సైనికులే చెప్పుకోవాలంటే నేను ఒక నా చిన్న ఆస్తి అమ్మి నాకున్న కొద్దిపాటి ఆస్తి అమ్మిస్తే నేను నా 10-12 లక్షలను ఖర్చు పెట్టినాను. నాకుండవలసింది అదే అదే అమ్మాయికి నేను ముందుకు వెళ్ళాను. మీరు ఇప్పుడు 2014 నుంచి కష్టపడుతున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న మాట కానీ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కానీ, తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒక ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం అవుతుందా, లేకపోతే నిజంగా గ్రౌండ్ రియాలిటీలో అధినాయకుల మధ్య ఏం జరుగుతున్నాయని పక్కన పెడితే, ఒకవేళ పొత్తు కానీ కుదిరింది అనుకోండి, దాసరాజుని కాకుండా తెలుగుదేశం పార్టీని ఎక్కడ కానీ ప్రమోట్ చేసినట్టుంటే మీరు ఆ త్యాగానికి సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారికి దాసరాజు అంటే ఎవరని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో చూపించారు. అతని దయ వల్ల నేను ప్రజలకు పరిచయం. అతను అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే మనం అడుగు జాడు లేకపోతే మన పార్టీ బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. మన సొంత నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం సరిస్తామంటారు. దాసరాజు కట్టుబడి ఉంటారు, కానీ దాసరాజుకి సంబంధించినటువంటి మిగతా కేడర్ అంతా కూడా నిజంగానే కట్టుబడి ఉంటారా, లేకపోతే మీరు మాత్రం రాయల్టీగా ఉండి మిగతా వాళ్ళందరికీ క్రాస్ ఓటింగ్ చేయించడం అలాంటి వ్యవహారం కానీ? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను కష్టపడుతున్నాను, నా వెంట మనుషులు వస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చూశారు. జనసేనలోన ఎవరు ఏది సాధించింది ఎట్లేదు సార్. మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఒకటే అడిగారు, మీ గొలిపేవటం నాకు తెలుసు, మా శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి ఎంపీతో సహా క్యాండిడేట్స్ అందరూ కూర్చోబెట్టి మీ గొలిపేవటం నాకు తెలుసు, మీకు బీఫామ్ ఇచ్చానంటే ఎందుకు ఇచ్చానంటే ఎలక్షన్ అయిన తర్వాత ఒకటి ప్రజల కష్టం ఎక్కడ ఉన్నదంటే అక్కడ నిలబడండి, జనసేన కూడా ఎప్పుడు అందుబాటులో ఉండండి, ఈ రెండే కోరారా. నేను ఆ రెండే చేసుకుని వస్తున్నాను. అతను ఏవైతే చెప్పారో అవే తీసుకుని వెళ్తున్నా. జన సైనికుడు నేను చెప్పానని ఆ పార్టీకి అండి ఇతనికి ఏంటి అంటే అది కాదు. జనసేన ఓటే 11,400. ఇప్పుడు నా బంధువులు మిత్రులు తీసుకుంటే ఒక 400 తీసుకుని 11,000 మంది జన సైనికులు ఓట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి నమ్మి ఓటేసిన వాళ్ళు. రేపొద్దున ఇప్పుడు వైసీపీ అని టీడీపీ వాళ్ళే అంటున్నారు మాతో, ఇప్పుడు ధీటుగా ఇప్పుడు జనసేన కూడా చేపరంలో ఉన్నదని. అంటే ఒక సామాన్యుడు ఆ స్థాయికి వచ్చాడంటే అది కేవలం ఎవరి వల్ల సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారి దయవల్లే. అందుకొరంటే ఏదంత అయితేనే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపై అడుగులు వేయడమే మా లక్ష్యం. ఫైనల్గా ఒకటి చెప్పండి, 2024లో జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుందా, లేకపోతే అధికారానికి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అధికారానికి దగ్గరగా ఉండబోతుందా, లేకపోతే మన కాన్స్టిట్యూన్సీ వరకు మీకున్న బలం ఏంటి, పార్టీకి ఉన్న బలం ఏంటి అన్నది మీకు తెలుసు. కాబట్టి వచ్చే ఎన్నికలకు చూసుకున్నట్టయితే ఏదైనా ఒక పార్టీ ఓటమిని గెలుపుని ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటుందా, లేదంటే గెలుపు రేసులో కూడా జనసేన ఉంటుందా? నా అంచనాల ప్రకారం 10 నుంచి 15,000 ఓట్లు దగ్గర గెలుస్తాం సార్. జనసేన పార్టీ ఇచ్చాపురంలోనే 10 నుంచి 15,000 ఓట్లతో గెలుస్తాం సార్. కాన్ఫిడెంట్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలండి? నేను కష్టపడుతున్న ఫలితం జనసేన పార్టీ కష్టపడుతున్నందుకు ప్రజలు నమ్ముతున్నారని నమ్మకం సార్. ఓవర్ కాన్ఫిడెంట్. మీరు 15,000 సభ్యత్వాలు ఉన్న మీరే ఆ మాట అంటుంటే దాదాపుగా 100,000 సభ్యత్వాలు ఉన్నాయి మీతో పార్టీ. అవును సార్, 15,000 సభ్యత్వాలు అంటే మీరు అన్నారు కదా, నేను చెప్పుకోవాలంటే మీరే ఫేక్గా మీరే డబ్బులు పెట్టి చేయించారా లేకపోతే స్వతహాగా చేస్తారా, దాని ఆలోచన మరి మీకు అర్థమవుతుంది. నేను చెప్పను, మిగతా పార్టీ వాళ్ళు సభ్యత్వాలు
ఏ విధంగా చేయించుంటారో మీకు అవగాహన ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. మా జనసేన పార్టీ మాత్రం స్వతహాగా సొంతంగా చేసుకున్నారు. ఒక 13,000-14,000 సభ్యత్వాలు తీసుకున్నంటే 13x14,000 కుటుంబాలు మాకు ఉన్నారు. ఆ క్యాల్కులేషన్లో మీరు ఉన్నారు. ఆ క్యాల్కులేషన్ ప్రజా సమస్యల మీద మేము ఉన్నాం. ప్రజా సమస్యల్లో ఎక్కువగా చేపల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంది నిజాలుగా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం కల్పిస్తే మంచి విజయం ఇక్కడ కలుస్తుంది జరుగుతుంది. ఇంకోటి కూడా అండి, ఎవరైనా బయట నుంచి మీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా ఇక్కడికి వస్తారు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఇచ్చాపురం మీద అన్నది, ఒక ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్ లో జరుగుతుంది. అవును సార్, అదే నిజమా అండి? అది అంటే ఇక్కడ కష్టపడుతున్నాం సార్. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు జాయింట్ సెక్రటరీలకు ఇచ్చేస్తారు ఇక్కడ నియోజకవర్గం నియోజకవర్గంలో కష్టపడినందుకు 2 సంవత్సరాల కిందట ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఒక వైపల్యేశ్వరరావు కానీ ఒక తిప్పని దుర్యోధన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. ఎవరు చెప్పండి అంటే మనం చెప్పిన వెంటనే వారిని ఇచ్చారు. అంటే మనకి గుర్తింపిద్దాం రాజు పేర్లు చెప్పండి అంటే ఇచ్చాం. తర్వాత మత్స్యగారి శాఖ నుంచి హరిబేహరా గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు చెప్పుకోవాలంటే మండల అధ్యక్షులకు ఇచ్చారు. అంటే పౌరాలు చేస్తారు. మండల అధ్యక్షుల నియామకం కూడాను పార్టీ హైకమాండ్ చూస్తుంది మీ దాంట్లో. అంటే మనం చెప్పాలి, మనం అడ్రస్ చేయాలన్నమాట. పవన్ కళ్యాణ్ గారు 100%, ప్రతి నియోజకవర్గంలో నియామకం అంతా అతనే. ఏ ఒక్కటి ఎవరితోనే సంప్రదింపులు పవన్ కళ్యాణ్ గారు చేయరు. 175 నియోజకవర్గాల్లోన ఆ డేటా అంతా అతనే తీసుకుని అతనే ఫైనల్ చేసి చేస్తారు. నిజంగా పొత్తులు వాతావరణం ఉందండి రెండు పార్టీల మధ్య ఈ మధ్యకాలంలో జరుగుతుంది బాగా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవటం, ఇతర ఆయన్ని కలవటం పొలిటికల్ సర్కిల్లో కూడాను వాయిస్ బలంగా వినిపిస్తుంది. మిగతా అధికార పార్టీ కూడాను మీరు కలిసి పోటీ చేసినా మాకేం భయం లేదు, సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదని మాట్లాడుతున్నారు. ఆ వాతావరణం ఏమైనా మీకు హైకమాండ్ నుంచి అలాంటి ఏమైనా నాకు ఇంతవరకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. దమ్ము గురించి మాట్లాడుకుంటే అసలు పొత్తుల గురించి ఈ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైనా ఎవరు పొత్తులు తీసుకోలేదా? మా నాన్నగారు మహానుభావుడు అని చెప్పిన అతని తాలూకా షాడోలాగా పక్కన నిలబడి అతని ఫోటోలు తీసుకునే స్మైల్ కానీ మొత్తం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా పొత్తులు తీసుకోలేదా? ఇప్పుడు మన రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన టీఆర్ఎస్తోనే కాంగ్రెస్ వాళ్ళ నాన్నగారు పొత్తు తీసుకోలేదా? పొత్తుల గురించి, దమ్ముల గురించి సింపత్తో ఒకసారి అవకాశం ఇస్తామా? తండ్రి చనిపోయాడు, చెల్లి పాదయాత్ర చేసింది, తల్లిగారు ఇతని కోసం కష్టపడుతున్నారు, ఇతను కూడా పాదయాత్ర చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రాధాన్యపడ్డాడు అతను, అవకాశం ఇచ్చారు ప్రజలు. అంతే తప్పు కానీ అతనేమి రాజశేఖర రెడ్డి గారు లాగా 47 సంవత్సరాలు కాంగ్రెస్ కోసం కష్టపడినట్టు ఇతను ప్రజల కోసం ఎక్కడ కష్టపడింది ఏంటో చెప్పండి. అతని చరిత్ర ప్రజాసేవ కోసం ఎక్కడైనా ఉందా? అతనికి ఒక సింపతిగా అతనికి ప్రజల అవకాశం ఇస్తారు. దమ్ము ధైర్యాలన్నీ తర్వాత ఎలక్షన్లన వస్తుంది. ఇచ్చే ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఇచ్చాపురలో అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు ఇచ్చాపురలు 2 సార్లు ఓడిపోయారు. ఎందుకు? ముందు మన నియోజకవర్గం నాయకుల గురించి మనం మాట్లాడుకుంటాం తర్వాత. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేన బలమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సామాన్యుడి పార్టీగా ప్రజల చెంతకు చేరినటువంటి జనసేన వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడాను జనసేన జెండాను ఎగురవేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, జన సైనికులు క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు, అధినాయకుడు చెబితే పొత్తుల ధర్మంలో పొత్తులు గాని అవకాశం వస్తే అధినాయకుడు చెప్పిన మాటే తాను శిరసాపహించి ముందుకు వెళ్తానని నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరాజు చెప్తున్నారు.